తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ లో ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో భాగంగా ఎస్పీ అద్మా నయీం అస్మీ 19 న్యూస్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారని, రాత్రి అయ్యేసరికి మొత్తం ఫలితాలు వస్తాయని, అటు ట్రాఫిక్ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుంది. మరి ఇప్పుడే మరి ఎస్పీ గారు కూడా వచ్చి మొత్తం వారి సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా. మరి ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది, 11 ప్రారంభమైంది. మరి మనతో పాటు ఎస్పీ గారు కూడా మన దగ్గర తీసిన ప్రయత్నం చేద్దాం. సార్, జస్ట్ నౌ ఓన్లీ కౌంటింగ్ స్టార్టెడ్, వి గాట్ అఫీషియల్ రిపోర్ట్. వాట్ ద ప్రికాషన్స్ టుక్ ది హియర్? ఆల్రెడీ యువర్ ట్రాఫిక్ డిఎస్పీ అండ్ లానర్ డిఎస్పీ ఆల్సో అప్రోచింగ్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ యూ స్టెప్ థింగ్స్? This MLC election is important. East West constituency, total 16,000 votes have been polled, which was around 90% of the voters from East and West Godavari both put together. Ikkada total counting is taking place only. So after the election took place on 14, the strong guard was put over here to securing the ballot boxes and everything. And now from today morning when the counting has started, around 150 members of our force are there to ensure that there are no allegations or any pressures on the counting staff. They can do their work peacefully. All the polling agents of all the 12 candidates, they are here watching that it is done in a transparent manner. So sure, hopeful by evening, because the counting has to be done by preferential vote system, it will take more amount of time. By evening we are expecting it a closure. Till that time we will be carefully on the vigil, and we will also ensure that there are no unnecessary celebrations or protests in violation of COVID rules or the election rules. That will also be taken care of. Thank you. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సాయంత్రం వరకు కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు అర్ధరాత్రి ఎప్పుడు జరిగినా సరే ఫుల్ బందోబస్తు అవ్వడానికి మేము సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు వారు కూర్చొని వారి సిబ్బందితో అన్నింటితో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇదే ఇక్కడ కౌంటింగ్ ఏదో జరుగుతుంది, కౌంటింగ్ హాల్ ఈ కౌంటింగ్ హాల్లోనే కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మరి ఇప్పుడు దాకా బండిల్స్ అయితే కట్టడం చేశారు. బండిల్స్ కట్టిన తర్వాత ఏదైతే 17,000 ఓట్లు ఉందో 16,000 ఓట్లు మాత్రం నమోదవడం కారణంగా ఈ 16,000 ఓట్లు కౌంటింగ్ ప్రారంభించాలి కాబట్టి బండిల్ కట్టిన తర్వాత మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 11 మంది కంటెస్టెంట్స్లతో పాటు ఎంతమంది అంటే ఇది ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, మూడు ప్రయారిటీ ఉంటాయి ఈ ఎలక్షన్స్లో కాబట్టి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎన్నికల్లో ఇది జరిగే పద్ధతి ఇదే. అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్ అండ్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇదే పద్ధతి జరుగుతుంది. మరి కాసేపట్లో 11 గంటలకు ప్రారంభం అయితే ఖచ్చితంగా ఈ ఫలితాలు వెలువడేసరికి రాత్రి అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, జెఎన్టీయూ.